సో చాలా మంది ఉన్నారు ప్రభుత్వం మీద ఇట్లా అనేక రకాల మీరు ఎవ్వరికి డబ్బులు లేవు కానీ రిచెస్ట్ స్టేట్ అని మాట్లాడుతారు ఆయన మరి ఇట్లా రిచెస్ట్ స్టేట్ సో ఇప్పుడు దళిత బంధు అమలు అవకపోతే ఎలాగో ఈటెల రాజేందర్ గారు విడిచిపెట్టరు అమలు ఏ వరకు చేస్తారు తర్వాత రైతు బంధు వస్తుంది మైనారిటీ బంధు వస్తుంది బీసీ బంధు అన్నింటికి కూడా ఆశాకిరణంగా ఈటెల రాజేందర్ గారు నిలవబోతున్నారు పోరాడతారు అన్నదైతే వాళ్ళకున్న ఒక ధైర్యం సో చాలా మంది కాల్స్ ఉన్నారు సార్ మాట్లాడదాం నాగేందర్ గారు పెద్దపల్లి నుంచి కాల్ చేశారు నాగేందర్ గారు నమస్తే అండి నాగేందర్ గారు నమస్తే అండి రైట్ సుధాకర్ గారు నమస్కారం మేడం సుధాకర్ గారు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు మాట్లాడండి నమస్తే రాజేందర్ అన్న నేను మీకు పాదాభివందనం అన్న నమస్కారం నీకు కూడా నీకైతే పాదాభివందనం ముఖ్యంగా హుజూరాబాద్ జనాలకు వాళ్ళందరికీ నా పాదాభివందనం అన్న అధికారానికి డబ్బు దురంకారానికి లొంగకుండా ఓటేసిన జనాలందరికీ పాదాభివందనం అన్న పేరు పేరులో హుజూరాబాద్ జనాలకు థాంక్యూ హలో చెప్పండి మెదక్ జిల్లా శివంపేట మండల కొంతాల్పల్లి గ్రామం అన్నది ఓకే హలో చెప్పండి అయితే అక్కడ నా భూమి కబ్జా అయిందని నిన్న కలెక్టర్ సీఎం ఆఫీస్ లో కూడా కంప్లైంట్ చేసిన ఇప్పటి వరకు నా సమస్య పరిష్కరించలేరు అక్కడ లోకల్ లీడర్ కబ్జా చేసిందన్న పిఏసీఎస్సీ చైర్మన్ కబ్జా చేసింది అని రెవెన్యూ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చాము ఇదే మీ విషయంలో రెస్పాండ్ అయిన సాయిరామ్ ఆర్డీఓ నా విషయంలో రెస్పాండ్ కావాలంటే నేను సంవత్సరం 2 సంవత్సరాలు నేను చెప్తా కానీ నేను రెస్పాండ్ నేను ఈ సమస్య పరిష్కారం ఏం చేసుకున్నా చేసుకోవాలి అన్నాడన్న అంటే మీరు కక్ష ఉంది అప్పుడు మీ పైన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో ఒక మాట కబ్జా కాలం నుంచి తొలగించి కొన్ని లక్షల మంది పేదల కళ్ళల్లో మట్టి కొట్టిండు కేసీఆర్ కబ్జా కాలం నుంచి తీసేసి అనేక మంది రకరకాల పద్ధతుల భూములు వస్తే అవి నదినాల కావచ్చు అవి పోడు వ్యవసాయ భూములు కావచ్చు అవి అన్నల చేత దొరల దగ్గరికి గుంజిచ్చిన భూములు కావచ్చు రకరకాల దొరల దగ్గర పనిచేసినప్పుడు ఇనాం రూపంలో వచ్చిన భూములు కావచ్చు కొనుక్కొని అమాయకంగా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోలేక ఉన్నటువంటి భూములు కావచ్చు ఇట్లా అనేక రకాల భూములు ఇలా కబ్జా కాలం నుంచి తీసేయడం ద్వారా ఎన్నెన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ ఇవాళ ధరణి ఎప్పుడైతే వచ్చిందో ధరణి వచ్చిన తర్వాత ఇవాళ ఏ మిస్టేక్స్ అయితే దాంట్లో వచ్చినాయో ఇంతవరకు లక్షలాది మంది రైతాంగానికి అవి పరిష్కారం కాలే వాళ్ళైతే తిరిగి తిరిగి అనేక దిక్కుల సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ఆయన ఏమనుకుంటున్నాడంటే ధరణి చాలా గొప్ప విప్లవాత్మకమైన మార్పు అని అంటున్నాడు విప్లవాత్మకమైన మార్పు అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు కానీ దాని కింద నలిగిపోయినట్టు అనేక మంది రైతులు ఉన్నారు వేలాది మంది రైతులు అంటే మూడవది ఆయన చెప్తున్నది ఇవాళ ఒక ఒక రైతు కంప్లైంట్ చేస్తే 3 నెలలకు 6 నెలలకు కూడా కొలిచిటోడు రాడు దానికి సమస్య పరిష్కారం కాదు ఎవ్రీ మండే పిటిషన్లు ఇస్తేనే పోతారు కాదు కానీ ఇవాళ నీ మీద మాత్రం చేసినట్టే కక్షపూరితంగా వ్యవహరిస్తారు కాబట్టి మాలాంటి వాళ్ళను అణిచివేయాలని చెప్పి మాలాంటి వాళ్ళను ప్రజావిధానంతో దూరం చేయాలని చెప్పి మాలాంటి వాళ్ళను మలయం చేయాలని చెప్పి ఒక నీచపు కుట్రలు భాగమే చేసినని చెప్పి చెప్పిండు అది అక్షరాలు సత్యం